నమస్తే. సో కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్కి సో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే వచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కీలక నేతతోటి భేటీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎట్లా ముందుకు వెళ్ళాలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమం చేయడానికి సిద్ధమైనట్టు అనిపిస్తుంది. ఎట్లా 6 గ్యారంటీలు అమలు చేస్తారనే అంశాన్ని వాళ్ళు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. సో ఆ అంశం పైన భేటీ జరుగుతుంది. నాతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, ఏ అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం. యా మేడం జీ నమస్తే. నమస్తే రాము. వెల్, మీరు చెప్పిన అన్నీ ఏం జరగవు కానీ నేను ఇవాళ మొదటిసారి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అయ్యే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఇది. దాంట్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పార్టీ గెలుపు కోసం, వాళ్లకు తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన దేశవ్యాప్తంగా వచ్చిన వాళ్ళ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలనే ఒక కాన్సెప్ట్తో అదొకటి. తర్వాత రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ గురించి కూడా అట్లాంటి డిస్కషన్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన మన సంతోషంలో ఉన్నారా, లేకపోతే 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తామన్న సో ఆ ఇబ్బందితో ఉన్నారా? 6 గ్యారంటీలలో ఆల్రెడీ సగం అమలు చేస్తూనే ఉంటాం కదా. సో మహిళలకు పెద్దపీట వేసే మహాలక్ష్మి పథకంలో అయితే ఆల్మోస్ట్ అన్ని అమలు చేసే దిశగానే ఉన్నాం. సో అధికారంలోకి వచ్చిన ఆనందం కూడా ఉంది. ఎందుకంటే ఇది ఒక కొత్తగా తెలంగాణ వచ్చిన ఫీలింగ్ మొన్ననే వచ్చింది అందరికి కూడా, మాకనే కాదు కాంగ్రెస్ లీడర్లమని చెప్పట్లేదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా అట్లనే ఉంది. ఇది కదా ఇప్పుడు అసలైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందన్న దాంతోనే ఉంది. సో నిజంగా కూడా చాలా ఈజీ అది. ఇప్పుడు ఎప్పుడో మనము అనుకున్నాం 2.66 lakhs బడ్జెట్ ఉంది పోయిన సంవత్సరం. అప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళన్ని హామీలు ఇచ్చిండ్రు, వాళ్ళకి సాధ్యమైంది అన్నారు. తర్వాత 2.99 lakh crores ఈ ఇయర్ 2023-24 బడ్జెట్. సో అట్లాంటప్పుడు డెఫినెట్గా అవుతుంది. ప్లస్ మేమందరం కోసం మొదటి నుంచి లెక్కలేసుకొని 52,000 crores అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఐటమ్ ఏదైతుందో ఈ 6 గ్యారంటీది, ఇవన్నీ కూడా మనం అమలు చేయొచ్చు 52,000 crores ప్రతి వేదికల మీద మేము చెప్పినాము. అది నిరూపిస్తే దిశగా కూడా పోతా ఉన్నాం. సో బస్సు ఫ్రీ బస్సు అయితే బ్రహ్మాండంగా పోతా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గృహలక్ష్మి కింద మళ్ళీ సేమ్ 200 యూనిట్స్ వరకు కరెంట్ ఫ్రీ ఏదైతుందో దాన్ని ఆలోచిస్తాం. తర్వాత 2,500 నెల వాళ్ళకి భరోసా కింద ఇచ్చేది అదైతే స్టార్ట్ చేయబోతున్నాం. ఆరోగ్య ఆల్రెడీ ఆరోగ్యశ్రీ 2 లక్షలకు ఉంది, 10 లక్షలకు పెంచినాం ఆల్రెడీ. సో ప్రతి ఒక్క శాఖతో ముందుగా సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఏ రోజు గారు చూస్తున్నారు కదా పరిపాలన, 10 రోజులనే వాళ్ళు 15 ఇయ్యలేని హోప్ను 10 రోజులలో ఇవ్వగలిగినారు. అంటే ఇదిరా పాలన అనేటట్టుగా ప్రతి ఒక్కరు అనుకునే విధంగా. ఏదైతే ఫ్రీ బస్సు మీరు ఇస్తా ఉన్నారో ఆటో కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, వాళ్ళది కూడా ఆ వాళ్ళ బాధ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం మీ పార్టీ మీద ఉంది కదా. యా అంటే ఇది బర్నింగ్ ఇష్యూయే, నేను కాదని అనట్లేదు. అంటే గతంలో కూడా ఆర్టీసీ ఉన్నప్పుడు మరి ఇబ్బడిముబ్బడిగా ఆటో వాళ్ళు లైసెన్స్ లేకుండా ఎట్లా లేకుండా కూడా వాళ్ళు వచ్చి ఆర్టీసీ ఆదాయంని గండిగట్టిన రోజులు ఉన్నాయి. అట్లా అని ఇప్పుడేదో కక్ష సాధిస్తారని అనట్లేదు. సో మహిళలకు దీనికి మాత్రం మేము అందరికీ ఒకటే చెప్పేది ఏంటంటే, దయచేసి ఇట్లాంటి మంచి స్కీమ్స్కి అడ్డం రావద్దు. మహిళలందరూ కూడా ఇవాళ అవుట్ గోయింగ్ పర్సనాలిటీస్గా ఎదిగి వాళ్ళందరూ వివిధ కార్యాలయాలకు పోయేటోళ్ళు, అటు స్కూల్స్కు కాలేజ్ పోయేటోళ్ళు పోయి ఆర్థికంగా వాళ్ళు కొంచెం బలోపేతం అయ్యే దిశలో ఉన్నప్పుడు దీనికి అడ్డు చెప్పకండి. డెఫినెట్గా ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది. ఆర్టీసీ కార్మికులకు ఇంకే రకంగానైనా ట్రాన్స్పోర్ట్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. రాబోయే రోజులలో వాళ్ళ కోసం ప్రణాళిక రూపొందిస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రత్యామ్నాయం చూపిస్తారన్నా, వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తామన్నా చెప్పడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకు కూడా అందరికీ కూడా డ్రైవర్లకు మేము ఇస్తాము, సంవత్సరానికి విధిగా ఇంత 12,000 ఇస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. సో అవన్నీ చేస్తూ కూడా వాళ్ళ ఉపాధి అవకాశాల దిశగా ఆలోచన చేస్తారు. సో ప్రతిపక్షాలు కూడా బలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్ల అవకాశం ఇచ్చారు. సో అసెంబ్లీ మీరు కూడా చూసే ఉంటారు, కేటీఆర్ దూకుడు, సో తట్టుకోగలుగుతారా మీరు? అదే ఆయన మాట్లాడేటి అన్నీ ఎట్లుంటాయంటే 2 లక్షల రుణమాఫీ ఏది అంటాడు, వేరే ఎవరు మాట్లాడినా ఓకే వెల్కమ్ చెప్పొచ్చు, కానీ పౌరులు ఎవరన్నా అడిగితే 2 లక్షల రుణమాఫీ ఏది అంటే మేము ఆన్సర్ చేస్తాం. కానీ వాళ్ళు 10 ఏళ్ళు పాలనలు చేసి 10 ఏళ్ళల్లో అసలు 2014 మేనిఫెస్టో ఐటమ్, అది 2018 మేనిఫెస్టో ఐటమ్, అది అసలు రుణమాఫీ సంగతే ఎత్తలేదు వాళ్ళు. మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి మాట్లాడలేదు, రైతు బీమా లేదు, ఏమీ లేదు, ఒకటే ఒక బంధు రైతు బంధు అని చెప్పి అన్ని బంధులు బంధు పెట్టిండ్రు. వాళ్ళు కూడా మాట్లాడితే ఒకంత బాగుండదు, 10 రోజులైంది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రైతు బంధు అయితే ఈ టైంలో రైతుని ఇబ్బంది పట్టద్దని ఏనే వేసిండ్రు. ఇక వాళ్ళు రుణమాఫీ గురించి ఆయన మాట్లాడతాడు, ఇక హరీష్ రావు మాట్లాడతాడు రైతు బంధు ఎక్కడ అని వేసినాం కదా. సో వీళ్ళు కూడా మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు జీర్ణించుకోలేక అనమాట ఇదంతా కూడా. రాబోయే రోజులలో బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు చెప్పిన ఒక్కటి కూడా కేసీఆర్ 100 అబద్ధాలు బుక్ ప్రింట్ వేసినాము మీకు కూడా పంపిస్తాము, మొత్తం అబద్ధాలే, అందులో ఒక్కటి కూడా చేయలేదు. ఇంకా మేమైతే అట్లా కాదు కదా, రాగానే అయితే అన్నీ వరుసపెట్టి నడుస్తూనే ఉన్నాయి కదా.
సో ఇంకా మున్ముందు ఇంకా బాగుండబోతోంది. అది తట్టుకోలేక భయపడి ఎక్కడైతే వాళ్ళ నిట్టని కూడా చీలిపోతుందేమో, ఆ బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుందేమని మేకపోతు గాంభీర్యం అంటారు కదా. అంతేందుకు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజు కూడా 1వ తారీఖు నాడు ఇంకా వస్తున్నారు వీళ్ళందరూ కూడా బెట్టింగ్ బూకీలను నమ్ముకొని పైసల కోసమని ఇంకా మేమే ఉన్నాం, ఎగ్జిట్ పోల్స్ అబద్ధం ఇట్లా మాట్లాడినారు. ఓ ఇది కూడా అంతే. రెండు సార్లు కేసీఆర్కి మనం అవకాశం ఇస్తే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు, అవకాశం కూడా ఇవ్వలేదు. సో కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత దొరుకుతుందని మీరు అనుకుంటా ఉన్నారా? ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ రోజు కూడా ఫస్ట్ కూడా ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు పాటు పడ్డది కూడా కాంగ్రెస్ పార్టీయే తెర మీద తీసుకొచ్చింది. తర్వాత మొన్న ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ పాస్ అయింది, మేమందరం కూడా అప్పటి హ్యాపీగా ఉన్నాం. మహిళలకు డెఫినెట్గా సముచిత స్థానం ఇస్తా అన్నారు. మొన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు అవతలలో 5-6 ఇస్తే మిగతా పార్టీలలో కాంగ్రెస్ పార్టీ పథకం 12 మందికి ఇచ్చిండ్రు. సో మన దానిలో 6 ఎమ్మెల్యేలు కూడా గెలిచిండ్రు. అలా గెలిచిన వాళ్ళ దానిలో 2కి మహిళా మంత్రులు ఇచ్చిండ్రు. ఆయన మొట్టమొదటి కేబినెట్లో ఒక మహిళా మంత్రి ఒక్క కూడా మంత్రి లేకుండా ఆయన కేబినెట్ నడిపిండు. తర్వాత ప్రతిపక్షాలు మేమందరం కొట్లాడితే తర్వాత దానిలో 2కి ఇచ్చిండ్రు తూతు మంత్రంగా. సో అట్లాంటిది కాదు కదా, ఎవరు అడగకముందే డైరెక్ట్ మహిళలకు కూడా ఇవ్వాలి అని సీనియర్ ఎమ్మెల్యేలు 2కి కూడా గతంలో గెలిచిన వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేసిండ్రు ఆల్రెడీ. సో ఇంకా కూడా 6 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. వి విష్ లైక్ మిగతా వాళ్ళకు కూడా రావాలి మహిళలకు అందరికి కూడా అని మేము అనుకుంటా ఉన్నాం. భవానీ రెడ్డి రోల్ ఏముండబోతుంది అధికార పార్టీలో? డెఫినెట్గా నేనైతే 10 ఉద్యమంలో ఉన్నా మీ అందరికీ తెలుసు, తర్వాత 10 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తూ ఉన్నాము. నాకైతే మంచి సముచిత స్థానం ఉంటుంది అని అనుకుంటున్నా. యాజ్ ఎ స్పోక్స్ పర్సన్గా కూడా రాష్ట్రంలో అందరికీ కూడా నేను శుభచిత్రాలనే. సో ఎక్కడ ఏది జరిగినా కూడా ముందుండి కొట్లాడుతూ ఉన్నాము. రాబోయే రోజులలో కూడా మాకు కూడా మంచి, నాకు ఒక్కదానికే కాదు ఉన్న మహిళలందరికీ కూడా, మహిళా మనులందరికీ కూడా స్థానిక సంస్థలలో కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న నామినేటెడ్ పోస్టులలో కానీ మంచి సముచిత స్థానం అయితే లభిస్తుందని అనుకుంటా ఉన్నాం. ఎమ్మెల్సీ అని చర్చ జరుగుతూ ఉంది, నిజమేనా? వస్తే అదృష్టమే. ఎందుకంటే నిబద్ధతతో కలిగి ఇప్పుడు అందరూ కూడా ఇళ్ళకి వచ్చి 4 రోజులు ఓపిక లేక ఇంకో దానిలోకి పోయి ఇంకోటి పోయి పార్టీని కించపరుస్తూ మాట్లాడిన వాళ్ళు అందరూ ఉన్నారు. మాకింత మహిళలల్లా నేను ముందు వరుసలో ఉన్నానేమో నిజంగా కూడా. అంటే మొదటి నుంచి పార్టీని నమ్ముకొని లాయల్గా పీసీసీ లైన్కి కట్టుబడి ఉండి ఎక్కడ ఏం జరిగినా పార్టీ ఆదేశించిన మేరకు ఆ పనులు చేస్తూ, ఎక్కడ ఇన్ఛార్జ్ లేసినా దళిత గిరిజన దండోరా అంటే సిరిసిల్ల కానీ లేకపోతే రాముల నాయక్ గారు ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ హుజూరాబాద్ కోదాడ ఇన్ఛార్జ్గా, తర్వాత మొన్న మరిగూడెం ఇన్ఛార్జ్గా మునుగోడ బై ఎలక్షన్, తర్వాత సిద్దిపేట శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ అయినా ప్రతి ఎలక్షన్ దగ్గర ఎక్కడ ఇన్ఛార్జ్ లేచినా పోతా ఉన్నాం, పనిచేస్తా ఉన్నాం. మన పనితీరు డిజిటల్ మెంబర్షిప్ ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి గారిని ఈరోజు ఆయనే చెప్పిండ్రు ఇవాళ భవానమ్మ నన్ను గెలిపించిందని. సో అట్లాంటివి విన్నప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్, నాకు కూడా నాకంటూ ఒక పేజీ ఉంటుంది, కాంగ్రెస్లో నాకంటూ ఒక స్థానం ఇస్తారు అని ఆశ అయితే ఉంది. నామినేటెడ్ ఆశిస్తారా లేకపోతే బరిలో ఉంటారా, ప్రజలతోటి గెలవాలన్న ఆలోచన ఉందా? అంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి ఎలక్షన్ నాకు చెప్పిండ్రు, నాకు ఇచ్చిన హామీ అదే. అంటే ఈ ఎలక్షన్ వదిలేయండి, సోషల్ ఇంజనీరింగ్లో అక్కడందరికీ రెడ్లకి ఇవ్వడం జరిగింది. మీరు మహిళనే కానీ రెడ్డి కాబట్టి అక్కడున్న దాని ప్రకారం ఒక బీసీకి ఇవ్వబోతున్నాము. మీరు కనుక నిజంగా కూడా కోఆపరేట్ చేసి పార్టీకి కష్టపడి పనిచేస్తే రేపు పొద్దటి నాడు మీకు ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుంది అని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. స్వయంగా ఠాక్రే గారే నాకు చెప్పిండ్రు పార్టీకి పనిచేయండి అమ్మా, యూ విల్ బీ ద లీడర్ అని చెప్పిండ్రు. సో ఆ నమ్మకంతో ఉన్నాము. ఒకవేళ ఎట్లయినా సరే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా ఇది ప్రజాక్షేత్రంలోకి వచ్చినాం యుద్ధం అంటూ ఆగనే ఆగము. సరే ఇట్లా కాదు, మీరు తెలుసుకోండి ఎంపీగా పోటీ చేయండి తెలుసుకోండి అంటే ఎస్ రెడీగా ఉన్నాం కొట్లాడడానికి కూడా. ఎక్కడ తగ్గేది ఏం లేదు, ఇక పోరాడుతూనే ఉన్నాం కదా, జీవితం అంతా పోరాటమే. సో నేనైతే అన్నిటికీ రెడీగానే ఎక్కడి నుంచి అనుకుంటున్నా ఎంపీగా అవకాశం ఇస్తే మెదకేనా? ఎక్కడి నుంచి అన్నిటి పార్టీ నిర్ణయిస్తుంది. ఓకే, మెదక్ నేను పుట్టి పెరిగిన మెదక్, అత్తగారిళ్ళు వచ్చేసి ఇటు, ఇక్కడ 2 పార్లమెంట్లు ఉన్నాయి, నగర్ కర్నూల్ అండ్ మహబూబ్ నగర్ అత్తగారిది. సో అక్కడ ఆల్రెడీ మనకు అభ్యర్థులు ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ చేయడానికి ఏ పనైనా చేయడానికి రెడీగా ఉన్నాం, అది ఒకటే కాదు. సో ఎవరు గెలిపింది, ప్రజలకు గెలుపా కాంగ్రెస్ పార్టీ గెలుపా? ఇదా మిశ్రమం అని చెప్తా. కాంగ్రెస్ పార్టీ లీడర్గా మేము బాగా కష్టపడ్డాం, బట్ ఇంకా కూడా డబుల్ థ్యాంక్స్ చెప్పాలి ఇవాళ ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, మాతో కలిసి వచ్చిన ఎర్రజెండా పార్టీలు, సిపిఐ ఏదైతే ఉందో, తర్వాత ఎదురుగా రోడ్ అవతల ఉంటుంది తెలంగాణ జనసమితి, మిగతా అందరు కూడా అన్ని వాళ్ళు ఇది వాళ్ళ ఎలక్షన్ అనుకుని చేసిండ్రు. అంతెందుకు మీరు కూడా మీడియా మిత్రులు మీరందరూ కూడా ప్రతి దగ్గర, నేను కూడా మీ వీడియోస్ చూసిన రాము గారు, ప్రతి దగ్గరికి వెళ్ళి మీరు చేస్తూ ఉంటే అరే ఇంత కష్టపడుతుండ్రు, నిజంగా కూడా కాంగ్రెస్కి మంచి రోజులు వచ్చినాయి. పౌరులందరూ ప్రతి ఒక్కరు కూడా ఇది మా గెలుపు, కాంగ్రెస్ గెలుపు, మా గెలుపు అనుకున్నారు ఇవాళ, అందుకని అందరం కలిసి గెలిపించుకున్నాం. ఏ నమ్మకంతో అయితే ప్రజలు మీకు అవకాశం ఇచ్చారో అదే నమ్మకంతో పనిచేయాలని కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.